రంగానికి ఎవరు అవసరం అంటే ఒక మోటివేషనల్ స్పీకర్ అవసరం రియల్ ఎస్టేట్ రంగానికి ఒక మోటివేషనల్ స్పీకర్ అవసరం ఒక మల్టీ లెవెల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ కి ఒక మోటివేషనల్ స్పీకర్ అవసరము కార్పొరేట్ కంపెనీస్ కి ఒక మోటివేషనల్ ట్రైనర్ అవసరము ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలంటే ఒక మోటివేషన్ అవసరము ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ స్థాయికి వెళ్ళాలంటే ఒక మోటివేషన్ అవసరము స్కూల్లో అయినా కాలేజ్లో అయినా యూనివర్సిటీలో అయినా కార్పొరేట్ కంపెనీ ఎక్కడైనా కానీ అవకాశం ఉన్నా ఏకైక వ్యక్తి ఎవరంటే మాస్టర్ మోటివేటర్ గా మోటివేషనల్ స్పీకర్ గా ఉండబోతున్నటువంటి మీరు మీ లైఫ్ లో మీరు గొప్ప మోటివేషనల్ స్పీకర్ గా ఎదగాలనుకుంటున్నారా ఎఫెక్టివ్ స్పీకర్ గా మీరు ఎదగాలనుకుంటున్నారా కోట్లాది మంది మిమ్మల్ని అభిమానించే ఒక సెలబ్రిటీగా మీరు ఎదగాలనుకుంటున్నారా మీకోసమే గోల్డెన్ ఆపర్చునిటీ మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్ ఒక మోటివేషనల్ స్పీకర్ గా మీరు ఎదగడం కోసం ఐదు రోజుల వర్క్ షాప్ నేను ప్లాన్ చేశాను హైదరాబాద్ లో స్టార్ హోటల్ అకామిడేషన్ తో పాటు ఎస్ అక్టోబర్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఐదు తేదీలు మనం కలిసి ఉండబోతున్నాం ఐదు రోజుల వర్క్ షాప్ మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ గా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మార్చే బాధ్యత నాది అసలు స్టేజ్ ఎలా డీల్ చేయాలి స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి ఒక కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి ఎఫెక్టివ్గా ఎలా ప్రజెంట్ చేయాలి ఒక గ్రూప్లో ఎలా మాట్లాడాలి వ్యక్తిగతంగా కమ్యూనికేషన్ ఎలా ఉండాలి పెద్ద పబ్లిక్ మీటింగ్లో ఎలా అడ్రస్ చేయాలి మీరు మాట్లాడేటప్పుడు సభలో పదివేల మంది ఉంటే పదివేల మంది మీ మాటే వినే విధంగా ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడాను మీరు ఒక మార్పు వచ్చే విధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను మీరు ఒక మాస్టర్ మోటివేటర్గా మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలని మీరు సీరియస్ గా ఉన్నారా ఉంటే మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్గా మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను సమాజంలో నుండి ప్రతి ఒక్క వ్యక్తికి మోటివేషన్ అనేది చాలా అవసరం మోటివేషన్ వలనే ఒక వ్యక్తి పడిపోయిన వాడు నిల్చుంటాడు పరిగతి జీవితంలో జీవితాన్ని గడుపుతాడు నా సమాజానికి మోటివేటర్స్ ఒక అవసరం ఉంది నా సమాజం నాలాంటి మరొక ఇరవై మంది మోటివేటర్స్ ని అందించాలని నేను నిర్ణయించుకున్నాను మీరు నిజంగా ఇంట్రెస్టెడ్గా గా ఉంటే వెంటనే మీరు దీంట్లో సీట్ బుక్ చేసుకోండి ఎస్ నేను మీకు మాట ఇస్తున్నాను ప్రజలు గుర్తించే విధంగా మీరు మోటివేషనల్ స్పీకర్గా ఎదుగుతారు ఎదిగే విధంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను దీనికి కావాల్సింది కమిట్మెంట్ కావాలి మీరు వర్క్ షాప్లో అటెండ్ అవ్వండి ఈ ఫైవ్ డేస్లో నేను మిమ్మల్ని డిజైన్ చేస్తాను ఒక మోటివేషనల్ స్పీకర్గా మిమ్మల్ని తయారు చేస్తాను ఈ ఫైవ్ డేస్ ట్రైనింగ్ వర్క్షాప్ అనేది మంచి ఫెసిలిటీస్ మీకు మంచి ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది మంచి అకామిడేషన్ ఉంటుంది స్టార్ అకామిడేషన్ ఉంటుంది నేను మీతో పాటు ఫైవ్ డేస్ ఉంటాను మీరు మీ లైఫ్లో స్పీకర్ స్పీకర్గానే కాదు మీరు ఏ రంగంలో ఉండాలనుకున్నా కానీ మీరు భవిష్యత్తులో మీ ఓన్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మీ టీంని ఎలా మోటివేట్ చేయాలి మీ టీంని ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా తెచ్చుకోవాలి మీరు రాజకీయాలకు వెళ్ళాలనుకుంటున్నారా ఒక మంచి లీడర్గా ప్రజల్ని ఎలా మోటివేట్ చేయగలగాలి ఒక ప్రభావితమైన ప్రసంగం మీరు ఎలా చేయగలగాలి ప్రతి వ్యక్తి కూడా అతను ఏ రంగంలో ఉన్నా కానీ అవసరమైన ట్రైనింగ్ ఒక లీడర్షిప్ ట్రైనింగ్ అనేది మనం ఈ వర్క్ షాప్లో ఇవ్వబోతున్నాం కాబట్టి ఈ అవకాశం కేవలం ఇరవై మందికి మాత్రమే మాత్రమే అలాట్ చేసి ఫుల్ ఫోకస్ గా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను ఒక స్పీచ్ ని ఎలా తయారు చేసుకోవాలి కంటెంట్ ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా ప్రజెంట్ చేయాలి ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా గ్రాప్ చేసుకోవాలి ఇవన్నీ విషయాలు కూడా ప్రాక్టికల్ గా నేను మీకు నేర్పించబోతున్నాను ఈ వర్క్ షాప్ లో మిమ్మల్ని ఒక మోటివేషన్ స్పీకర్ గా తీర్చిదిద్దడమే కాకుండా మీ స్పీచెస్ నేను రికార్డ్ చేసి మూడు అద్భుతమైన స్పీచెస్ ని మీ పేరు మీద యూట్యూబ్ క్రియేట్ చేసి రిలీజ్ చేయడమే కాకుండా నా ప్లాట్ఫామ్ మీద నుంచి నేను మిమ్మల్ని నా బ్రాండ్ తరపు నుంచి నేను మిమ్మల్ని ప్రమోట్ చేయబోతున్నాను ఎవరైతే ఈ వర్క్ షాప్ లో అటెండ్ అవుతారో ఆ ఇరవై మంది కూడాను పెద్ద బహిరంగ సభలో వేల మంది సమక్షంలో నాతో పాటు నా స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చే అవకాశం కూడా నేను కల్పించబోతున్నాను ఒక మోటివేటర్ గా మీరు మాస్టర్ మోటివేటర్ యో బ్రదర్ షఫీతో పాటు నిల్చొని స్టేజ్ మీద నుంచి పబ్లిక్ అడ్రస్ చేయబోతున్నారు ఈ అవకాశం కూడా నేను మీకు కల్పించబోతున్నాను ఎస్ ఆ తర్వాత మీతో పాటు ఎలా జర్నీ చేయాలి మీకు మెంటరింగ్ ఎలా చేయాలి మీరు ఈ మోటివేటర్ గా ఎలా ముందుకు వెళ్ళాలి అవకాశాలు ఎలా అందుకు రావాలి అన్నది నేను మీకు అన్ని విషయాల్లో గైడ్ చేస్తూ ఉంటాను భవిష్యత్తులో ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే స్కూల్స్లో అయినా కానీ కాలేజెస్లో అయినా కానీ యూనివర్సిటీస్లో అయినా కానీ కార్పొరేట్ కంపెనీస్లో అయినా కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో అయినా కానీ రియల్ ఎస్టేట్లో అయినా కానీ ఎక్కడ చూసినా కావాల్సింది బేసిక్ నీడ్ ట్రైనింగ్ టీం వర్క్ ఎలా ఉండాలి అంటే ఎవరు నేర్పుతారు ఒక ట్రైనర్ నేర్పుతాడు సమస్యలను ఎలా దూరం చేసుకోవాలి ఎవరు నేర్తారు ట్రైనర్ నేర్తారు ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎలా వెళ్ళాలి తన యొక్క అటిచ్యూడ్ తన పర్సనాలిటీ ట్రైనింగ్ ఎవరు ఇవ్వాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఇవ్వాలి అవునా లేదా కాబట్టి రాబోయే కాలంలో గొప్ప స్కోప్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే మోటివేషనల్ స్పీకర్ మోటివేషనల్ స్పీకర్ ఎక్కడ చూసినా కానీ మోటివేషన్ అవసరం ఉంది మార్పు అవసరం ఉంది ట్రాన్స్ఫర్మేషన్ అవసరం ఉంది చెప్పేవారి అవసరం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను నిజంగా మీరు సీరియస్గా ఉన్నారా నిజంగా మీరు సీరియస్గా ఉండి మీ లైఫ్ లో గొప్ప సెలబ్రిటీగా ఎదగాలన్నా ఉన్నతమైనటువంటి స్థాయిలో డబ్బులు సంపాదించాలన్నా ఉన్నతమైనటువంటి పేరు సంపాదించాలన్నా మీ అందరిలో కూడా గొప్ప పేరు సంపాదించుకొని గొప్ప స్థాయిలో మీరు నిలబడాలన్నా గొప్ప గొప్ప అవకాశాలున్నాయి అనేక మంది జీవితాల్లో వెలుగు నింపాలన్నా కానీ ఈ మోటివేషన్ రంగంలో ఎవరైతే ఉంటారో ప్రతి రోజు కూడా నేర్చుకుంటూ ఉంటాము మనం ఇక్కడ రోజు రోజుకి అప్డేట్ అవుతూ ఉంటాం ఏ నాలెడ్జ్ అయితే మనం గెయిన్ చేస్తుంటాము ఏ విషయాలు అయితే మనం ట్రైనింగ్ ఇస్తుంటామో అది మన లైఫ్ కి చాలా ఉపయోగపడుతుంటాయి మన ఫ్యామిలీ లైఫ్ లో ఎలా మనం ఉండాలో మనం నేర్చుకుంటూ ఉంటాం మన సోషల్ లైఫ్కి మనం ఎలా ఉండాలో మనకు తెలుసు ఉంటుంది మనం వెలుగుతూ పది మందిని వెలిగించేటువంటి మార్గం ఏదైనా ఉందంటే మోటివేషనల్ స్పీకర్గా ఎదగడమే మీకు కావాల్సినంత పేరు వస్తుంది మీకు కావాల్సిన డబ్బు వస్తుంది మీకు కావాల్సిన భవిష్యత్తు ఉంటుంది నిజంగా ఇది ఒక గొప్ప ప్రొఫెషన్ ఈ ప్రొఫెషన్లకు మీరు అడుగు పెట్టాలనుకుంటే నేను మీతో పాటు నిలబడి మిమ్మల్ని సక్సెస్ఫుల్ మోటివేటర్గా తయారు చేసే బాధ్యత నాది ఎందుకంటే ఈ సమాజానికి మోటివేటర్స్ యొక్క అవసరం ఉంది మనస్ఫూర్తిగా నిస్వార్థంగా సమాజం కోసం పనిచేయాలి సమాజానికి వెలుగు నింపాలి ప్రజల జీవితాల్లో అన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఈ రంగంలో పైకి వస్తారు డబ్బు డబ్బు వస్తుంది డబ్బు కోసం అది పనిచేయాల్సింది పేరు పేరు వస్తుంది పేరు కోసం అది పనిచేయాల్సింది ఒకరి జీవితంలో మార్పు తీసుకురావాలి అన్న ఇంటెన్షన్తో మనం పనిచేస్తే వద్దనుకున్న పేరు వస్తుంది వద్దనుకున్న డబ్బు అనేది వస్తుంది ఉద్దేశం డబ్బు పేరు కాదు నిజంగా మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళి మనం ఏదో చనిపోతాం మనం చనిపోయిన తర్వాత కూడా కోట్ల మంది హృదయాల్లో మనం జీవించి ఉండే విధంగా జీవితం గడపాలంటే నేను చెప్తున్నాను మోటివేషనల్ స్పీకర్గా మీరు లైఫ్ని ముందుకు తీసుకెళ్ళండి ఒక ప్రొఫెషన్గా నిజంగా మీరు సీరియస్గా మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలనుకుంటే ఐ హార్ట్లీ వెల్కమ్ యూ ఆల్ నేను మేమంతా ఆహ్వానిస్తున్నాను కానీ ఈ అవకాశం ఏదైతే ఉందో ఇది అందరికీ మంచి న్యాయం జరగాలంటే కేవలం ఇరవై మందిని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోబోతున్నాను నిజంగా మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి మరి ఫైవ్ డేస్ కోసం మీరు పే చేయబోవాల్సింది ఎంత సార్ అంటే మీరు ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి చదువుల్లో ఎంతో డబ్బు పెట్టుంటారు అనేక అనేక విషయాలు నేర్చుకోవాలి ఎంత డబ్బు పెట్టుంటారు ఎంతో సమాన్ని గడుపుంటారు ఇక్కడ మీరు పెట్టబోయేటువంటి సమయం కేవలం ఐదు రోజుల సమయం ఆ తర్వాత ఐదు రోజులే కాదు ఇది లైఫ్ టైం నేను మీతో జర్నీ చేస్తాను లైఫ్ టైం నేను మీతో జర్నీ చేస్తాను మీకు మీ టచ్ ఉంటాను మీకు గైడ్ చేస్తూ ఉంటాను మరి అద్భుతమైనటువంటి ఐదు రోజుల వర్క్షాప్ కోసం మీరు పెట్టుబడిగా పెట్టబోతుంది ఎంతో తెలుసా ఈ వర్క్షాప్ యొక్క ఫీజు ఎంత అంటే కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే అని నేను చెప్పడం లేదు ఎందుకో తెలుసా ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ నాకు తెలుసు దీనికి ఐదు లక్షల రూపాయలు పే చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఏ ఐదు రోజుల వర్క్ షాప్ కోసం ప్లాన్ చేయడం జరిగింది కేవలం రెండున్నర లక్షల రూపాయలకు మాత్రమే అని కూడా నేను చెప్పడం లేదు మీ అందరి కోసం కేవలం కేవలం ఒక లక్ష రూపాయల్లోనే ప్లాన్ చేయడం జరిగింది అని కూడా చెప్పడం లేదు మీ అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వర్క్ షాప్ ఐదు రోజుల వండర్ఫుల్ వర్క్ షాప్ కేవలం డెబ్బై ఐదు వేల రూపాయలకి ప్లాన్ చేయడం జరిగింది కానీ కానీ అది కూడా తగ్గించి కేవలం సిక్స్టీ నైన్ థౌజండ్ రూపీస్లోనే ఈ వర్క్ షాప్ ప్లాన్ చేయడం జరిగింది ఎస్ ఇంకెందుకు ఆలస్యం ఇంత అద్భుతమైన వర్క్ షాప్ ఇంత తక్కువ ప్రైస్ లో మీకోసం ప్లాన్ చేయడం జరిగింది అరవై తొమ్మిది వేల రూపాయలకు మాత్రమే అయితే ఎంతమంది అయితే ఎన్ రిచర్స్ ఉన్నారో వారికి స్పెషల్ డిస్కౌంట్ కేవలం ఫిఫ్టీ నైన్ థౌజండ్ రూపీస్ ఎన్చర్స్ కి ఈ వర్క్ షాప్ ఫీజు ఈ రిచర్స్ ఎవరు ఎవరైతే గతంలో చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్ షాప్ అటెండ్ అయ్యి ఉన్నారో బ్యాచ్ వన్ కానివ్వండి బ్యాచ్ టూ కానివ్వండి బిజినెస్ వర్క్షాప్ ఎవరైతే అటెండ్ అయ్యి ఉన్నారో వీరందరూ ఎన్ రిచర్స్ వీళ్ళ కోసం స్పెషల్గా తరపు నుంచి డిస్కౌంట్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ రూపీస్లో మాత్రమే ఎన్రీచర్స్కి ఉంది వర్క్షాప్ ఫీజు సిక్స్టీ నైన్ థౌజండ్ రూపీస్ ఇంత తక్కువ కాస్ట్లో ఇంత అద్భుతమైన వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేయడం జరిగింది మిస్ చేసుకోబాకండి అద్భుతమైన అవకాశం అయితే అవకాశాన్ని చూసేవాడు అవకాశాన్ని చూస్తాడు కానీ సమస్యను చూసేవాడు సమస్యని చూస్తారు కదా మరి ఈ కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్లో ఈ కరోనా పరిస్థితుల్లో వర్క్షాప్కి ఎలా రావాలి అంటే సమస్యను చూసేవాడు సమస్యనే చూస్తూ ఆగిపోతాడు సమస్యని ఎలా అధిగమించాలో అధిగమించేవాడు దూసుకుని ముందుకెళ్తాడు ప్రపంచం ఎక్కడ ఆగలేదు అవును ఎస్ కోవిడ్ నైన్టీన్ కి ప్రికాషన్స్ అన్ని తీసుకుంటూ అన్ని జాగ్రత్తలతో పాటు వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరిగింది సేఫ్ మోడ్లో ఐ వెల్కమ్ యు ఆల్ మీ ద్వారా సమాజంలో గొప్ప మార్పు రావాలన్నది నా యొక్క కళ నేను ఏ విధంగా అయితే మోటివేషన్ ప్రజలకు ఇస్తున్నానో అదేవిధంగా నా లాంటి మరొక ఇరవై మందిని సమాజానికి అందజేయాలన్న కోరికతోనే ఈ ట్రైనింగ్ ప్రారంభించబోతున్నాను నిజంగా చెప్పాలంటే ఈ వర్క్షాప్ నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను ప్లాన్ చేద్దాం ప్లాన్ చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి నేను ప్లాన్ చేస్తున్నాను ఎస్ సమయం వచ్చేసింది మళ్ళీ నేను ఇలాంటి వర్క్షాప్ చేస్తానో లేదో నాకు తెలియదు వర్క్ షాప్ ప్లాన్ చేశాను ఇరవై మందికి వస్తాము ఎవరైతే సీట్ బుక్ చేసుకుంటారో రియల్లీ నేను చెప్తున్నాను కదా నేను మాటిస్తున్నాను చాలా గొప్ప అదృష్టవంతులు మీరు తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్తును నిర్ణయించబోతుంది మీరు తీసుకున్న ఈ నిర్ణయమే భవిష్యత్తులో మీరు ఏ స్థాయిలో ఉండాలి ఏ స్థాయిలో గుర్తింపులో ఉండాలని నిర్ణయించబోతుంది నేను మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తాను అదే కాదు అక్కడి నుంచి ఇంకా గొప్ప స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు ఎస్ అలాంటి ఒక ఇన్స్పిరేషన్ అలాంటి ఒక మైండ్ సెట్ మీరు ఈ వర్క్ లో పొందబోతున్నారు గొప్ప మోటివేషనల్ స్పీకర్ గా మీరు ఎదిగే అవకాశం మీ అందరి ఆ ఇరవై మంది ఎవరు ఆ ఇరవై మందితో పాటు నేను ఐదు రోజుల సమయాన్ని గడిపి మోటివేషనల్ స్పీకర్ గా తీర్చిదిద్దాలని నేను నిర్ణయించుకున్నాను మరి మీరు కూడా నిర్ణయించుకుంటున్నారా ఎస్ వెంటనే నిర్ణయం తీసుకోండి కలుద్దాం వర్క్ షాప్ లో థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఆల్ దెస్ట్